చందమామ కథ కప్పరాజు రచయిత్రి దేవి భానుమతి దేవి అనగనగా పూర్వం ఒక పట్టణాన్ని మంచి తెలివితేటలు గల రాజు పరిపాలిస్తూ ఉండేవాడు పాపం ఆయనకి పిల్లలు లేరు ఆ పట్టణపు రాణి చేయని వ్రతం లేదు పట్టని నోము లేదు కానీ ఏం లాభం ఎన్ని చేసినా పాపాయిలు పుట్టలేదు పిల్లలు లేని దిగులతో రాజు రాణి కృషించిపోతున్నారు పాపం ఒక రోజున రాణిగారు చెలికత్తలు కలిసి వాళ్ల తోటలో ఉన్న కోనేరులో స్నానం చేస్తున్నారు అప్పుడు బంగారంలా మెరుస్తున్న ఒక పెద్ద కప్ప కనిపించింది అది పచ్చగా దగదగ మెరుస్తూ నీళ్లలో తేలుతూ మునుగుతూ ఎగురుతూ ఉంది రాణిగారు చాలాసేపు ఆ కప్పను చూసి తనలో ఈ విధంగా అనుకుంది ఆహా ఈ కప్ప ఎంత చక్కగా ఉంది నాకు ఆడపిల్ల పుడితే ఈ కప్పకిచ్చి పెళ్లి చేస్తుంది కదా అని రాణి ఇలా అనేసరికి కప్ప బెకబెక అరుస్తూ తన కోరిక నెరవేరినట్లు అదొక రకంగా రాణిగారి వైపు చూసి బుడుంగును ముణిగింది రాణిగారికి శరీరం పులకరించినట్లు అయింది ఇది జరిగిన మరుసటి నెలకే రాణిగారు గర్భవతి అయింది ఈ సంగతి వినగానే రాజుగారు ఆయన పరివారం ప్రజలు అంతా సంతోషంగా పండగ చేసుకున్నారు తొమ్మిది మాసాలు సంతోషంగా గడిపి రాణి అందాల భరిణం వంటి చక్కని ఆడశిశువుని కంది రాజుగారి సంతోషం ఇక చెప్పశక్యం కాకుండా ఉంది ప్రజలంతా ఆనందోత్సవాలతో తేలుతున్నారు పదవ రోజున తల్లికి పిల్లకి చంద్రస్నానం చేయించి పురోహితులు రోహిణి అని పేరు పెట్టి జాతకం రాయించారు రోహిణి దినదినానికి ఒక ఛాయ చొప్పున శుక్లపక్షపు చంద్రుడిలాగా సకల భోగాలతోనూ పెరిగి పదహారు సంవత్సరాల జవ్వని అయింది ఈ సంతోషంలో రాణి తను పూర్వం కప్పకు మనసులో చేసిన వాగ్దానం మర్చిపోయింది ఇప్పుడు రోహిణికి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ సంగతి విన్న కప్ప మండిపడుతూ కొలనంతా వృధ చేసేస్తోంది ఒకరోజు రోహిణి స్నానం చేయడానికి తన తల్లిగారు కోనేరుకు వచ్చింది సమయం కోసం ఎదురుచూస్తున్న కప్ప రోహిణి రాగానే ఎగిరి భుజానికి ఎక్కింది రోహిణి భయపడి దాన్ని విదిలించి నీటిలోకి నెట్టేసింది కానీ కప్ప మళ్ళీ ఎగిరి పైకెక్కింది రోహిణి దాన్ని మళ్లీ నీటిలోకి త్రోసి ఒడ్డుకొచ్చినా కప్ప వెంటపడి వెంటబడి భుజం ఎక్కింది రోహిణికి విసుగు పుట్టి ఆ కప్పను ఒళ్ళో వేసుకుని ఇంటికొస్తోంది దారిలో అమ్మలక్కలు నీ ఒళ్ళోదేమిటి అన్నారు రోహిణికి ఏమి తోచక తమలపాకల కట్ట అంది ఈ మాటలు విని ఒళ్ళో ఉన్న కప్ప ఎగిరి యువతలకు దూకి కోపంగా ఇలా అంది కప్పాయి కప్పాయి అనరాదా కాళ్ల గిజిగాడనరాదా మన్యపు సూర్యుండనరాదా మా ఇంటి మగవారనరాదా తనకట నేనట తమలపాకుల కట్టనట ఈ మాటలంటూ కప్ప ఎగిరి మళ్లీ రోహిణి ఒళ్ళలోకి దూరింది అమ్మలక్కలంతా ఆశ్చర్యంగా చుట్టూ చేరారు రోహిణి సిగ్గుతో ఇంటికి పరిగెత్తి జరిగిన సంగతంతా వాళ్ళమ్మతో చెప్పింది అప్పుడు వెనకటి సంగతంతా రాణిగారి జ్ఞాపకం వచ్చి రోహిణితో పూర్వం జరిగిన సంగతి చెప్పింది రోహిణి తన తల్లి మాట నెరవేర్చడం కోసం కప్పని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది అప్పుడు తన కూతురి మాతృభక్తి మెచ్చుకుని ఆకాశం అంత పందిరి భూదేవంత అరుగు వేసి బ్రహ్మాండంగా రోహిణిని కప్పకిచ్చి పెళ్లి చేశారు పెళ్లి కాగానే రోహిణి తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని కప్పను భుజాన్ని ఎక్కించుకుని ఒక అడవిలోకి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేయడం మొదలుపెట్టింది కొన్ని సంవత్సరాలకి శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు రోహిణి తన భర్తకు మనుష్య రూపం ఇవ్వమని కోరింది సరేనని వారు మాయమయ్యారు వెంటనే కప్పచక్కని రాజకుమారుడిగా మారింది రోహిణి సంతోషంతో భర్తను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చింది తల్లిదండ్రులు చాలా ఆనందపడి తిరిగి మహావైభవంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు అంతా సుఖంగా కాలం గడుపుతున్నారు కథ కంచికి మనం ఇంటికి